ప్రపంచంలో వందల సంవత్సరాల నుంచి నియంత్రణగా పాలించినటువంటి వారిని అరబ్ సోదరులు, అరబ్ కార్మికులు, అరబ్ ట్రేడ్ యూనియన్లు, అరబ్లో ఉన్నటువంటి విద్యార్థులు తిరుగుబాటు చేసి నియంత్రణని ఎల్లబడుతున్నటువంటి పరిస్థితి మనం రోజు చూస్తూ ఉన్నాం. అది బహ్రెయిన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, లిబియా కావచ్చు, సిరియా కావచ్చు, అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదో శాశ్వతంగా ఉంటుందని ఈ పెట్టుబడిదారి వర్గాలు, ఈ దోపిడి వర్గాలు, ఈ రాజకీయ శక్తులు భ్రమలు కనుక పడినట్టయితే సవాల్ చేస్తున్నది ప్రపంచ చరిత్ర చెప్తున్నది. కార్మిక వర్గం కష్టజీవులు కళ్ళు తెరిచి ఒక్కసారి ఉమ్మిస్తే ఆ ఉమ్మిలో కొట్టుకొని పోయేటువంటి ఈ పెట్టుబడిదారి వ్యవస్థని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసంగా మేము ప్రశ్నిస్తాం, దానికోసంగా మేము పోరాడతాం, దానికోసంగా మేము అనుష్ఠిస్తాం, దానికోసంగా మేము చేయలేక పోతాం, దానికోసంగా ప్రాణిస్తాం, దానికోసంగా ప్రజలంతా నిరవజంగా చోరగంటే ఉంటుందని ఈ జాతర ద్వారా ప్రజలందరికీ మనవి చేయడం కోసమే ఈ జాతరను నిర్వహిస్తున్నామని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి సోదరుల ఈ యొక్క జాతరకి రేపు 12వ తారీఖు నాడు తమ డి రాజా గారు, తమిళ డాక్టర్ నారాయణ గారు కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు వ్యక్తులు శక్తులే కాకుండా ఈ విధానాలన్నింటినీ నిరసించి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మేధావులు, విద్యార్థులు, మహిళలు అందరూ, శ్రామిక శక్తులందరూ కూడా తెలుగు విజయవాడ పేరుతోటి 12వ తారీఖు నాడు విజయవాడని దిగ్బంధనం చేసి ఏ పాలకులారా, ఓ బుద్ధి లేని వాళ్ళారా, ఓ దేశ ద్రోహంలారా, నల్ల డబ్బులు